please subscribe to Film Tree channel. ప్రతి వారం ఒక టెన్షన్ బిల్డ్ అయ్యేది. ప్రతి వారం ఒక్కొక్కరికి మాట ఇస్తే ఆ మాట కనుక బ్యాలెన్స్ తప్పితే రేపొద్దున ప్రసాద్ గారి దగ్గర నుంచి ఏమవద్దు, నన్ను తీసేయచ్చు లేకపోతే ఇంకోటి అనేది ఆలోచించలే మీరు? అంటే ఆలోచించేవాడిని అండి, దానికి సేఫ్ గార్డ్స్ తీసుకునేవాడిని. ఆ సేఫ్ గార్డ్స్ రావడానికి రాకపోవచ్చు. ఓకే ఓకే, తర్వాత కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది లేకపోతే తర్వాత కూడా రాకపోవచ్చు. అవునవును అవునవును. బట్ ఇక్కడ ప్రయత్నంలో ఏంటంటే ఫైనల్గా అండర్స్టాండ్ చేసుకునేది మేనేజ్మెంట్, సరే ఓకే ఏదో వ్యవహారికంగా ఇంత చేశాడు, ఇంత రావాల్సి వచ్చింది, ఇంత వచ్చేసింది, ఇక తర్వాత అది వస్తే వచ్చినట్టు లేకపోతే రానట్టు, లేకపోతే కోర్టుకు వెళితే వచ్చినట్టు లేకపోతే రానట్టు అని అడ్జస్ట్ అయ్యి ముందుకెళ్ళటమేనండి. ఓకే ఓకే. వీటన్నిటికంటే ఇంకో అతీతమైన ఒక విషయం చెప్తానండి, మీకు స్విమ్మింగ్ రాదనుకుందాం, ఓకే, సర్వైవల్ ఇన్స్టింక్ట్ అంటారండి, మిమ్మల్ని తీసుకెళ్ళి నడి సముద్రంలో పడేశాను, ఏం చేస్తారు? ఈతరాదని చచ్చిపోతారా? ప్రయత్నిస్తాం. ప్రయత్నించేటప్పుడే స్విమ్మింగ్ స్టార్ట్ అవుతుందండి. ఓకే, మీరు చంటి పెట్టిన తీసుకెళ్ళి నీళ్ళలో పడేయండి. ఓకే, పక్షికి మీరు మర్యాదరామన్న షూటింగ్ జరిగేటప్పుడు చాలా అద్భుతమైన విషయం చూశానండి. ఓకే, ఒక ఆవు ఏంత అందండి పైన నుంచి చూస్తున్నాం, ఆ దూడ బయటికి రావటం, తల బయటికి రావటం, కింద పడిపోవటం, అది లేచి నిలబట్టాక ప్రయత్నించడం, స్ట్రగుల్ అవ్వటం, కింద పడిపోవటం, మళ్ళీ లేకపోవటం, పడిపోవటం, లేకపోవటం, పడిపోవటం చేసి నడిచి నడవటం లేకుండా వెళ్ళి చొనల దగ్గరికి వెళ్ళి పాలు దాటం మొదలెట్టిందండి. మరి చెప్పండి. ఓకే, సృష్టి అండి, సృష్టిలో అన్నిటికీ అన్ని సమస్యలకి ఏదో ఒక అది మన మైండ్ ఓపెన్ అవ్వాలి దానికి. రైట్ రైట్. ఎస్, దేవుడు అనేవాడు మనకి ఇచ్చిన శక్తి అదేనండి. రైట్. అంతేగాని పూజలు చేస్తానో, మందిరానికి వెళితేనో, లేకపోతే ఇంకెక్కడికో వెళితేనో, లేకపోతే చర్చికి వెళితేనో, లేకపోతే మస్జిద్కి వెళితేనో, ఈ కాదండి. దేవుడు ఆల్రెడీ మీకు ఓ పవర్ ఇచ్చాడు, ఆ పవర్ను యూటిలైజ్ చేసుకుని మీరు ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళాలి. మీకు మంచి కోసం అంటే శాంతి కోసం అక్కడికి వెళ్ళి కూర్చోవటం చేయటం తప్పేం లేదండి, కానీ కోరికలతో వెళ్ళకూడదండి. కరెక్ట్. మనశ్శాంతి కోసం కొంతసేపు మన టైం 1 అవర్ మెడిటేషన్ అంటారు చూడండి, నథింగ్ బట్ మెడిటేషన్. ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్తాను, ఎవరిని మీరు మాకు ప్రిస్క్రిప్షన్ ఇస్తారు కదా, మీకో ప్రిస్క్రిప్షన్ ఇస్తాను నేను అంటాను, వాళ్ళు నవ్వుతారు, ఏంటండి ఇది అని. వారానికి ఒక సినిమా చూడండి. ఓకే, ఎందుకో తెలుసా? మెడిటేషన్కి బాటమ్ లైన్ ఏంటి? సినిమా థియేటర్లో 2.5 అవర్స్ 400 మంది పబ్లిక్లో, 400 మంది ప్రేక్షకుల మధ్యలో మీరు ఒకళ్ళే. 399 మీ మైండ్లో లేరు, మీ భార్య, మీ ఫ్యామిలీ మైండ్లో లేదు, సమాజం మైండ్లో లేదు, ప్రపంచం ఏమవుతుందో తెలియదు, బయటది ఏమవుతుంది ఏమీ లేదు, మీరు అక్కడ ఇన్వాల్వ్ అయిపోయారు. కరెక్ట్. లీనమైపోయారు. లీనమైనప్పుడు ఏంటి, ఆ 2.5 అవర్స్ దట్ ఈస్ ద బాటమ్ లైన్ ఆఫ్ మెడిటేషన్ అంట. అంటే మీ అసలు విషయాలను మర్చిపోయి దేంట్లోనో ఇన్వాల్వ్ అవడం. రైట్. అట్లాగే ఈ దేవుడికి సంబంధించిన వరకు అంతేనండి, మనం అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటావో, లేకపోతే జపం చేసుకుంటావో, లేకపోతే ఏం చేసుకుంటావో అనేది, అది క్రియేట్ చేసింది సనాతన ధర్మం అండి. యాక్టింగ్ సైడ్కి వచ్చారు కదా, ఫస్ట్ మీకు వినాయక్ గారు. ఫస్ట్ వినాయక్ గారు కాదండి, వినాయక్ గారు కదా, వెల్లంకొండ సురేష్. సురేష్ గారా? ఇట్లా ఎదురుగా కూర్చొని నాయుడు గారు మీరు ఎందుకు నటించకూడదు అన్నాడు. మీరు అవకాశం ఇస్తే చేస్తానన్నా. ఓకే. వెంటనే సెల్ ఫోన్లో నెంబర్ ఒకటి వినయ్ అంటాడేమో అని నాయనుడి గారితో క్యారెక్టర్ ఎంచాలి అన్నాడు. ఏముండే అన్నీ అయిపోయినాయి క్యారెక్టర్లు, ఒకటి హీరో ఫాదర్ క్యారెక్టర్ ఒకటి ఉంది, డైలాగ్స్ ఉండవు, రెండేది మినిస్టర్ క్యారెక్టర్ ఉంది, తక్కువ డైలాగ్లు అయినా కానీ ఆ చుట్టూతో ఒక వ్యవహారం జరుగుతుంది, అది కామెడీ బేస్డ్ అది, అది చేయించుదాంలే అన్నాడు. సరే 2 డేస్ షూటింగ్ వెళ్ళాను, బాలకృష్ణ గారు నేను ప్రసాద్ ల్యాబ్ ఇది బ్యాక్గ్రౌండ్ తెలియటం వలన ఆయన చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకుని చక్కగా కూర్చోబెట్టుకుని ప్యాక్ ఆడిచ్చి అన్నీ చేశారు, అన్నీ బాగా జరిగినాయి అండి. ఓకే. సో నాలో నటుడు ఉన్నాడనో లేకపోతే ఏదన్నా కానీ ప్రేరేపించిన మొదటి వ్యక్తి బెల్లంకొండ సురేష్ అని. ఓకే. అవకాశం ఇచ్చింది, ఎల్కేజీలో అడ్మిషన్ ఇచ్చింది వివి వినాయక్ గారు. వినాయక్ గారు. ఓకే. నెక్స్ట్కి వెళ్ళమంటారా? నెక్స్ట్కి. సో తర్వాత 3-4 సినిమాలు మన శ్రీహరి గారు ఏదో 2-3 సినిమాలు ఆయన అన్నారంటే ఎంత అభిమానం అంటే అంత అభిమానం ఆయనకి. సో ఆయన ఏదో 2-3 సినిమాల్లో చిన్న చిన్న పోలీస్ క్యారెక్టర్లు చేశాను. సడన్గా ఒక రోజున అనుకోకుండా ఢిల్లీ నుంచి చెన్నై వెళుతూ ఒక తమిళ ప్రొడ్యూసర్, కెమెరామ్యాన్, డైరెక్టర్ తంగరపచ్చాను.
అది చూసే కదా మర్యాద రామన్న ఇచ్చింది, అది చూస్తే మర్యాద రామన్న. అవునవును అవునవును. అంటే దీని కంక్లూజన్ ఏంటంటే నాకు ఎల్కేజీ అడ్మిషన్ వివి వినాయక్ గారు, గ్రాడ్యుయేట్ చేసింది తంగరపోచను, జాబ్ ఇచ్చింది రాజమౌళి గారు. పిహెచ్డి అనుకోవాలి ఇది, రీసెర్చ్ లెవెల్ కాదు, గ్రాడ్యుయేట్ అవగానే గ్రాడ్యుయేట్ అని పిచ్చేది పిహెచ్ అంటే గడ్డం పెంచుకుని ఎక్కడికి వెళ్ళిపోతాను. అదే ఇంకా ప్రొఫెసర్ గ్రాడ్యుయేట్ అవగానే నన్ను జాబ్ ఇచ్చి జాబ్ ఇచ్చారు. ఓకే ఓకే. సో అవును, ఈ జాబ్ ఇచ్చే ముందు కూడా జరిగిందండి. అవునా? చాలా చోట్ల మిస్ అయ్యాను చెప్పడం. ఓకే. క్రిష్ గారు. అవునా? రాజమౌళి గారు అన్ని చెప్పి గడ్డం పెంచండి, మిసైల్ గడ్డం పెంచండి చెప్తాను మీకు అని చెప్పి చెప్పినప్పుడు వేదం సినిమా షూటింగ్ జరుగుతుంది. ఓకే. సడన్గా క్రిష్ గారు ఫోన్ చేశారు, నాయన గారు నేను ఆ పళ్ళికూడం సినిమా చూసినప్పటి నుంచి మైండ్లో ఉండిపోయారు, మీతో క్యారెక్టర్ వేయించాలని ఉంది, మంచు మనోజ్ ఫాదర్ ఒక మిలిటరీ ఆఫీసరు ఆ క్యారెక్టర్ వేయాలి, ఏమనండి ఆయన గడ్డం పెంచమన్నారు మీసాలు, మరి మిలిటరీ ఆఫీసర్ అంటే క్లీన్ షేవ్ ఇవన్నీ ఉండాలి కదా, లేదు నేను డైరెక్ట్గా వస్తానని చెప్పి ఎదురుగా ఆర్కే కాంప్లెక్స్లోనే కదా ఉండింది ఆయన వేదం సినిమా ప్రొడ్యూసర్స్ అక్కడే కదా, వచ్చేసారు ఆయన. డోర్ ఓపెన్ చేయగానే కరెక్టే అండి మీరు చెప్పింది, ఇది కాదు నేను చేద్దామనుకున్న టెర్రరిస్ట్ క్యారెక్టర్ మీతో చేయిస్తాను అన్నాడు. ఓకే. సో ఆ టెర్రరిస్ట్ క్యారెక్టర్ అవకాశం ఆయన నాకు ఇచ్చాడండి. ఓకే ఓకే. అది అంచెలంచెలుగా తీయటానికి ఒక 6 మంత్స్ పట్టింది, ఎందుకంటే కాంబినేషన్ అల్లు అర్జున్ గారు, మంచు మనోజ్ గారు, అంతకుముందేమో తమిళ హిందీ ఆర్టిస్ట్ ఫ్యామిలీ మ్యాన్ ఏదో దాంట్లో చేసినాయండి సడన్గా పేరు అట్లా, ఆయన ఇంత కాంబినేషన్తో ఎన్నో ప్లేస్లో తీశారండి. అది డబ్బింగ్ స్టేజ్కి వచ్చింది. నేను నాకు పెద్ద హిందీ ఆ టైప్లో ఉర్దూ మాట్లాడలేను కదండి, అదే లేదు చెప్పండి మీరు అని చెప్పి చెప్పించారు. ఓకే. తర్వాత ఒక 6 గురితో చెప్పించారు బాగా ఉర్దూ వచ్చిన వాళ్ళు వాళ్ళతో. క్రిష్ గారు నాకు ఫోన్ చేసి, నాయన గారు నాకు ఎందుకో ఎక్కట్లేదు మైండ్లోకి, మీతో నేను చెప్పిస్తానండి అంటే ఎట్లాగండి మరి ఇది అంటే ఎందుకో నేను చెప్పించుకుంటాను మీరు రండి అన్నాడు. డబ్బింగ్ చెప్పాను. సినిమా రేపు రిలీజ్ అనగా గోపాల్ రెడ్డి ఫోన్ చేశాడు. అంటే మా ఇద్దరు నువ్వు నువ్వు అనుకునే అప్పటి నుంచి పరిచయం, ఎందుకంటే భక్త కన్నప్ప సినిమా నుంచి మాకు ఫ్రెండ్షిప్ అనమాట. ఎస్ గోపాల్ రెడ్డి. నాయన రెడ్డి ఏంటయ్యా నీకు హిందీ బాగా వచ్చా నీకు, వాట్ ఏ డిక్షన్, ఎంత బాగా చెప్పావు డైలాగ్స్ అన్నాడు. అబ్బా క్రిష్ గారు నిజంగా ఆయన ఆలోచన చాలా అద్భుతం అనుకున్నానండి. ఓకే. దాని కంటిన్యూషన్ మర్యాద రామన్కి కీరవాణి గారు రవిశంకర్తో చెప్పించాలంటే ఆయన అడ్డుపడి లేదు, ఆయన బాడీ లాంగ్వేజ్కి ఆయన తప్పితే ఇంకెవరిదే. అందుకే ఈ రోజుకి చెప్తాను ఏ మిమిక్రీ ఆర్టిస్టు నన్ను అనుకరించలేడాను. కారణం ఏంటంటే నా మోడలేషనే తప్పు అండి. ఓకే. మీరు ఓ సైన్ చూస్తే ఆ వేవ్ చూస్తే నాది తప్పుగా ఉంటుందండి. ఓకే. అంటే ఒక రిథమిక్గా ఉండదు, న్యాచురల్గా ఉంటుంది. న్యాచురల్ కంటే ఒక దాంట్లో ఒక షేక్ అని ఏదో అంటారు చూడండి, ఇవన్నీ మిళితమై ఉంటాయి. ఓకే ఓకే. సో అది మ్యాచ్ చేయలేరు. ఎట్లాగంటే మిమ్మల్ని కోపడ్డాను అనుకోండి, ఆ కోపంలో కూడా అభిమానము, తర్వాత మీ గురించి ఆతృత, మీ మీద ఉండే బాంధవ్యం, ఇవి కూడా మీనింగ్ ఆ మోడలేషన్లో మిళితమై ఉంటుందండి. ఓకే ఓకే. అందుకే నేను ఎంత కోపడిని ఎన్ని తిట్టినా కూడా తర్వాత ఆలోచించుకుని వాళ్ళు మళ్ళీ నా దగ్గర రావడానికి కారణం అదేనండి. ఓకే ఓకే. అదేలేండి. సో ఇంత మ్యాచ్ చేయటం కష్టం కదండి. అబ్బా దాన్ని మ్యాచ్ చేయలేరు. నాకు ఈరోజు కళ్ళం నీళ్ళు వచ్చే ఇన్సిడెంట్ ఏంటంటే, పేపర్ రాకెట్ అని ఒక తమిళ్ వెబ్ సిరీస్ చేశాను G5కి, స్టాలిన్ గారి కోడలు కృతికా ఉదయనేది, ఉదయనేది వైఫ్ అనమాట, ఆవిడ డైరెక్షన్. ఎంత గొప్ప వ్యక్తి అంటే షూటింగ్ టైంలో ఎక్కడో మనం తమిళనాడు బార్డర్లో చేస్తున్నాము, రామనాథపురం దాటి నాగర్కోయిల్. ఓకే. హెంచ్మెన్ లేరు, బౌన్సర్స్ లేరు, సెక్యూరిటీ లేదు, పోలీస్ లేదు. ఆవిడ మామూలు సాధారణ ఉమెన్ లాగా వచ్చింది, కూర్చుంది, పని చేయించుకుంది, వెళ్ళిపోవటం. July 29th స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుంది. 3 డేస్ ముందు ఫోన్ చేసిందండి, నాయన గారు మీకు లింక్ పంపిస్తున్నాను, మా వాళ్ళు పంపించారలేదు తెలియదు, 29th స్ట్రీమింగ్ అవుతుంది చూడండి అని. ఓకే. మళ్ళీ 3-4 డేస్ తర్వాత ఫోన్ చేసి, ఏమంటే చూసారా మీ ఒపీనియన్ ఏంటి అని. లేదండి నేనే చెన్నై రావాలనుకుంటున్నాను పర్సనల్గా,
మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి రియల్లీ ఎక్సలెంట్. అది అంటే భలేవారండి మీరు రావటం ఏంటి, దీని గురించి అయితే రావద్దు, మీరు వేరే పని మీద ఉంటారండి, 1 మంత్ తర్వాత సక్సెస్ పార్టీ ఉంటుంది అప్పుడు రండి అని చెప్పింది. ఓకే ఓకే ఓకే. సో ఆ పార్టీకి వెళ్ళాను, అక్కడ మాట్లాడాను, అక్కడ స్టాలిన్ గారు కొడుకు ఉదయనిధి గారు కూడా వచ్చారు. అసలు నిజంగా వాళ్ళ బిహేవియర్ అంటే ఎంత డౌన్ టు ఎర్త్ అంటే, అసలు ఆఫ్టర్ ఆల్ నేను ఎంత అండి వాళ్ళు కంపేర్ చేస్తే, అంటే పొజిషన్ ఓకే. ఆవిడ నాకు పర్సనల్గా ఫోన్ చేసి ఆ పార్టీకి పిలవడానికి కూడా మా ప్రొడక్షన్ వాళ్ళు పిలిచారో లేదు తెలియదండి, మిస్ అయ్యారేమో, మీరేం తప్పుగా అనుకోకుండా మీరు తప్పకుండా రావాలని ఫోన్ చేసిందండి. ఓకే. సో అది చాలా గ్రేట్నెస్ అండి. దానికి తెలుగులో డబ్బింగ్ ఎంత చండాలంగా ఉందంటే నా కళ్ళం నీళ్ళు వచ్చినాయి. ఓకే. అది స్ట్రీమింగ్ మొదలవ్వకముందు తెలుసుకుని నేను ఆవిడతో చెప్పానమ్మా, తెలుగు డబ్బింగ్ నేను చెప్తాను, చెప్పండి వాళ్ళకి జీటీవీ అంటే, చెప్తాను సార్ డెఫినెట్గా వాళ్ళతో చెప్తాను ఉంది. ఈవిడ తెలియకుండానే వాళ్ళు డబ్బింగ్ కూడా ఫినిష్ చేసి ప్యారలల్గా తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఓకే ఓకే. చాలా మంచి సిరీస్ అండి, ద ఫీల్ గుడ్ ఇది. కాబట్టి ఈ స్పీడ్ ప్రపంచంలో అది కొంచెం స్లో అనిపించినా కూడా డిప్రెషన్కి లోనయ్యే వాళ్ళకి అదొక ఫీలింగ్ మంచి ఫీల్ గుడ్ సిరీస్ అన్నమాట. 7 ఎపిసోడ్స్. ఫస్ట్ ఎపిసోడ్లోనే నా క్యారెక్టర్ కాలం చేసినట్టు చూపిస్తారు, కానీ ప్రతి ఎపిసోడ్లోనూ లాస్ట్ క్లైమాక్స్లో కూడా నా ఎంట్రీ ఉంటుంది.